ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారు లేదు. ఆ తర్వాత పరిశీలించారు, దాన్ని అడిగారు. తప్పే ఉంది. అవును, వద్దనాలి తప్ప. నేనేమన్నా నువ్వు నా మాట నువ్వు కదా వచ్చింది బాధ. ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదు కరెక్ట్గా మామూలుగా అందరూ అనుకునేట్టే ఆకుతాయిగా, సారీ అందరూ అనుకునేట్టే వాడుక భాషలో పర్సెంట్ ఉన్నారు కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు. తర్వాత యాక్ట్ చదివారు కాదు, యాక్ట్ చదివేది అని చెప్పి దాన్ని బాధ నన్ను అడుగుతున్నారు. తప్పే ఉంది, నేను తప్పేం కదా. నేను చట్టం లేదు, కాన్స్టిట్యూషన్లోను చట్టంలోను అసెంబ్లీ ఏముంటే అది చేయాలి. ఉంటే ఇవ్వాలి, ఇవ్వక్కర్లేదు అంటే ఇవ్వక్కర్లేదు, ఉంటే ఇవ్వాలి. అంటే ఇలాంటి పరిణామాలు రాలేదు, ఇలాంటి పరిణామం రాలేదు. వచ్చుంటే మనకి అదొక అదే అలవాటు అయిపోయేది, అప్పుడు సరిపోయేది. రాలేదు ఏది, వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళు దృష్టి పెట్టలేదు. వాళ్ళ సరిపోతున్నా స్థానాలు కాదు, ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. నేను అంటుంది ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు. నాకు తెలిసి 45 రోజులు అయింది. మొన్న ఎప్పుడో ముందు రోజు స్టేట్మెంట్ వచ్చింది, అన్నీ చూసి చేస్తామని అందరికీ ఇస్తామని. మళ్ళీ మర్నాడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది, ఈ సంవత్సరంకి దీన్ని కాదు వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలు జరుపుతామని. అది ఆ పార్టీ కెడిపోటీకి ఇచ్చిన వాగ్దానానికి ముడిపడి ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా లేదు, యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారు అనుకున్న అలవాటు ప్రకారం మాట తప్పడం అలవాటు ప్రకారం అలవాటు తప్పుతారా, అలవాటు తప్పుతారా? అది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. యాజ్ యూజువల్ అది మాట తప్పడం అన్నమాట కదా, అలవాటు ప్రకారం మాట తప్పుతారా లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారా అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. దాని గురించి ఇప్పటి నుంచే మనం యాంటిపేట్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు. అయితే నిన్న ఒక మాట, మొన్న ఒక మాట వచ్చింది, ఏడొచ్చింది ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే రాష్ట్రం అప్పులపాలు అయిపోయింది, శ్రీలంక అయిపోతుంది, ఇంకో దేశం పేరే చెప్పారు ఏదండి, సోమాలి అయిపోతుంది శ్రీలంక అయిపోతుంది, దాసప్పుడు అయిపోయింది అని చెప్తూ అయినప్పుడు కూడా 14 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు ఉంది, అయినప్పటికీ ఈ 6 గ్యారంటీలు నేను ఇస్తాను, నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయన. మీలాంటి విజయకు అడిగారు, మరి ఇవన్నీ అయిపోయి తిరిగిస్తామంటే నాకు తెలిసి ఎలగవడమో, నా కంప్యూటర్ ఉంది ఇస్తాను, ఇస్తారు ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. వెయిట్ అండ్ సీ. ఆయన నేను చెప్పాను కదా, యాజ్ యూజువల్గా ఆయనకున్న అలవాటు ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్ర లేదు. అది నిలబెట్టుకుని చరిత్ర కాడుగా ఉంటారా లేదు దాని ప్రకారమే ఉంటారా అనేది, అది ఆ పార్టీ ఆ తత్వం అది వాళ్ళు చూసుకోవాలి. కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి. వయసులో ఇప్పటి నుంచి మనం తొందరపాటు మాట్లాడడం ఎందుకు, అయినా మాట్లాడతాం, మేమేం మాట్లాడలేదు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పులు పాలైపోయింది చెప్పారు కదా, మీ అప్పుడు చెప్పారు కదా, అప్పులు పాలైపోయింది చెప్పే కదా, ఈ వాగ్దానాలు ఇచ్చారు అవి చెప్పకుండా నేను అనుకోలేదు అనడానికి. మేనమోడ్ ఏం చేశారు, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఇంకో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఇంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేశాడు ఆయన. కుర్చీ ముఖ్యం కాదు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అన్నట్టు చెప్పాడు. ప్రజలు వచ్చి అంగీకరించదు, సరే ఫైన్,
నో ఇష్యూ. నాకు అలాంటి నేను మాట్లాడను, నేను మాట్లాడను. డెబ్బై లక్షలు సాధ్యం ఏముంది? డబ్బు ఖజానాలో డబ్బు ఉంటే ఇవ్వచ్చు. సాధ్య అసాధ్యానికి ఇప్పుడున్నది నేను నేను అదే కదా నేను చెప్పి నేను చెప్పాను. నేను దాంట్లోకి వెళ్ళను. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలి, నెరవేరుస్తానని అనుకుంటున్నాను, నెరవేర్చాలని నేను కోరుతున్నాను. కీడు ఎందుకు ఎంచాలి? మనం మంచిగా కోరుకుందాం. ప్రజలకు మంచి ప్రజలు మంచి జరుగుతుంది కదా, ప్రజలు డబ్బు వస్తుంది కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా. ఇవి ఇస్తే సిగ్గారింట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా. అదే చేయొత్తుకి వేడిని చల్లనీళ్ళగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా. నిరుద్యోగ యువతకు వచ్చి ఇస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. ఆరు గ్యారెంటీలు ఉన్నాకేమన్నీ ఇస్తారు.